క్రీస్తు నాదనియందు మిక్కిలే ప్రిలగు సహోదరి సహోదరులారా, పునీత అంతోనీ వారి వాక్య పరిచర్యకు మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశుద్ధమైన మంగళవారం రోజు మనము ధ్యానిస్తున్న అంశము పునీత అంతోనీ వారి నాలుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చిన నాలుక ద్వారా ఆయన వాక్యాన్ని ఈ లోకములో బలముగా ప్రకటించిన గొప్ప పునీతుడు మన ప్రియతమ అంతోనీ వారు. దేవుడు ఈ లోకములో తనకు వసగిన నాలుక ద్వారా దేవుని వాక్యానుసారముగా జీవించి అనేక మంది విశ్వాసులను అతని యొక్క వాక్యానుసారముగా జీవింపడానికి రక్షణ ప్రణాళికలో సోపానాలు వేసిన మన గొప్ప పునీతుడు అంతోనీ వారు. అందుకే మనము కూడా దేవుడు మనకు వసగిన నాలుక ద్వారా ఆయన వాక్యాన్ని పఠించి ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని ఈ లోకములో బలముగా ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు మనకు వసగిన నాలుక ద్వారా ఆయన మహిమార్థము కోసమై మనము ఈ లోకములో ఉపయోగించాలి. ప్రియమైన విశ్వాసులారా, సామెతల గ్రంథము 18:21 మనము చూస్తున్నాము, జీవమును మరణమును నాలుక ఆధీనములో ఉన్నది. యాకోబుగా రాసిన లేక 3:9-10 చూస్తున్నాము, మన ప్రభువుకు దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. దేవుడు మనకు వసగిన నాలుక ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా మారాలి. కానీ అదే నాలుకలతో మనము ఆశీర్వాద వచనము పలుకుతూ అదే నాలుకతో మనము శాపపు వచనములు పలికినచో అది మంచిది కాదు. అవును ప్రియమైన విశ్వాసులారా, చాలాసార్లు మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క దైనందిన జీవితంలో మనము దేవుడు మనకు వసగిన నాలుక ద్వారా దేవుని మహిమార్థము కోసమై ఉపయోగించకుండా అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ అదే నాలుకతో మన తోటి సహోదరి సహోదరులను తిడుతూ ఉంటాము. అదే నాలుకతో మన యొక్క బంధుమిత్రులను శ్రైబులాషులను మనము శపిస్తూ ఉంటాము. అది మంచిది కాదు. నువ్వు ఈనాడు పునీత అంతుని వారి దగ్గరకు వచ్చి అంతునివారా అని ఆయన యొక్క ప్రార్థన విడుదలను కోరుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ అదే నాలుకతో బయటకు వచ్చి ఇతడు దొంగవాడు, ఇతడు శాపగ్రస్తుడు, ఇతడు మంచివాడు కాదని అదే నాలుకతో వేరే వారిని తిడుతూ ఉంటే పునీత అంతని వారు నీ ప్రార్థనను ఆలకిస్తారా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. మీ అందరి జీవితంలో గుర్తించుకోవలసిన అతి ముఖ్యమైన విషయము మనము చూసినట్లయితే సిరిసభ చరిత్రలో పునీత అంతని వారి నాలుక ఎంతో విశిష్టమైనది మనము చూస్తున్నాము. అంతని వారు చనిపోయిన తర్వాత ప్రియమైన విశ్వాసులారా, 32 తర్వాత పోపు గారి అనుమతి మేరకు పునీత అంతోని వారి ఆ యొక్క పార్థివ దేహమును దానిని మళ్ళీ మరలా త్రొవ్వినప్పుడు అక్కడ ఎముకలు, ప్రియమైన విశ్వాసులారా, శరీరము కుళ్ళిపోతుంది, ఎముకలు దొరికాయి. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే శరీరము కుళ్ళిపోయినా సరే పునీత అంతోని వారి నాలుక సజీవముగా జీవముతో ఉన్నది. పునీత అంతోని వారి నాలుక శరీరం మొత్తము కుళ్ళిపోయినా సరే త్రొవ్వినప్పుడు ప్రేమైన విశ్వాసులారా అతని నాలుక మాత్రము జీవముతో ఉంది. ఎందుకంటే ప్రేమైన విశ్వాసులారా, ఎల్లప్పుడూ దేవుని వాక్యను ప్రకటించిన నాలుక, దేవుణ్ణి స్తుతించిన నాలుక, ఎల్లప్పుడూ సత్యమునే పలికిన నాలుక జీవము కలిగి ఉంటుంది. అందుకే పునీత అంతోని వారి నాలుక జీవము కలిగినది. కనుకనే ప్రియమైన విశ్వాసులారా, ఈనాటికి ఇప్పటికీ కూడా పునీత అంతోని వారి ప్రార్థన విడుదల ద్వారా అనేక అద్భుతములు, అనేక స్వస్థతలు జరుగుతున్నాయంటే ఆయన యొక్క నాలుకలో ఎంతో శక్తి, దేవుని యొక్క కృపా అనుగ్రహంతో నింపి ఉన్నది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పునీత అంతోని వారి ద్వారా అనేక అద్భుతములను, అనేక స్వస్థతలను చేస్తూనే ఉన్నారు. మరి ఈనాడు పవిత్రమైన మంగళవారం రోజు పునీత అంతోని వారి ప్రార్థన విడుదల ద్వారా దేవాత దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్.